సంక్రాంతి నాటికి 28 జిల్లాలుగా ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణలోని కేసీఆర్ గవర్నమెంట్ బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 28కి పెంచాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి నాటికి జిల్లాల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తున్న సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడారని, విభజనకు సంబంధించిన కసరత్తును ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ఏ విధంగా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కూడా స్ప్రెడ్ అవుతోంది. అందులో ఏపీని 27 జిల్లాలుగా చేసే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అదనంగా పాలకొండ, విజయనగరంలో పార్వతీపురం, తూర్పుగోదావరిలో కాకినాడ, అమలాపురం, పశ్చిమ గోదావరిలో ఏలూరు, కృష్ణా జిల్లాలో గుడివాడ, మచిలీపట్నం, గుంటూరు జిల్లాలో పొన్నూరు, నరసరావుపేట, ప్రకాశం జిల్లాలో కందుకూరు, కడపలో పులివెందుల, చిత్తూరులో తిరుపతి, కర్నూలులో నంద్యాల జిల్లాలు కొత్తగా ఏర్పడతాయని అందులో చెబుతున్నారు. అయితే కృష్ణా జిల్లాలోని గుడివాడ, మచిలీపట్నం రెండు పక్కపక్కనే ఉంటాయి. ఆ రెండింటినీ వేర్వేరు జిల్లాలుగా చేయడం అసాధ్యం. పైగా కొత్తగా అమరావతి జిల్లా ఏర్పడుతున్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు విస్తీర్ణంలో పెద్దదైన అనంతపురం జిల్లా విభజన ప్రస్తావన ఇందులో లేదు. దీంతో ఈ మెసేజ్ను ఎవరూ పెద్దగా పట్టించుకోనప్పటికీ జిల్లాల విభజనకు సంబంధించి కసరత్తు జరుగుతుండడం అయితే వాస్తవమని అధికారుల నుంచి వినిపిస్తోంది. పార్లమెంట్ స్థానాల ప్రాతిపదికన జిల్లాలుగా మారుస్తారా లేక జనాభా ప్రాతిపదికన జిల్లాల కూర్పు జరుగుతుందా అనేది తెలియదు. తెలుగుదేశం పార్టీ వర్గాల ప్రాథమిక సమాచారం మేరకు పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికనే ఈ కొత్త జిల్లాల కూర్పు ఉండబోతుందని తెలుస్తోంది.